हाय अंडी, वेलकम टू माय चैनल उषा स्वीट होम एडवेंचर्स। नमस्ते। ग्लास जार्स गुरिंची वीडियो अंडी। क्यूट गा बुज्जी गा मुद्दु गा उंडे ई जार्स नाकु चाला नच्चायी। नेनु डी मार्ट लो कोन्नानंडी। इवि चाला तक्कुव रेटु 99 रूपीस के 4 पीसेस वच्चायी। स्मॉल स्टोरेज ऐडिया कोसम इदि नेनु मीकु चूपिंचबोतुन्ना अंडी। तक्कुव क्वांटिटी उंडेटिवि मनं एला स्टोर चेसुकोवाली, नेनु एला स्टोर चेसुकुन्नानु, रेग्युलर गा वंटलु चेस्तुंटानु कदा, अवि एला स्टोर चेसुकुन्नानु मीकु चूपिस्तानु। నేను ఎండు ద్రాక్ష ఇందులో వేసానండి। మనకు డిస్‌ప్లే కూడా ఈజీగా ఉంటుంది చూడడానికి, లోపల ఏముందో మనకు తెలుస్తుంది। నెక్స్ట్ బ్లాక్ సాల్ట్ అండి। ఇది వంటల్లో నేను చాలా రకాలు వాడుతుంటాం కదా, ఇవి ఎక్కువ క్వాంటిటీ ఏమ తెచ్చుకుం, తక్కువ క్వాంటిటీనే ఉంటుంది। క్లీన్ చేసుకోవడానికి ఈజీగా కూడా ఉంది చూడండి, అందుకే మీకు చూపించాను। లోపల క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అన్నమాట। జార్స్ అంత బాగున్నాయి। చిన్న పిల్లలు ఉంటే బ్రేక్ అయితే అనుకునే వాళ్ళు వదిలేసేయండి। ఈజీగా మెయింటైన్ చేయగలిగితే మాత్రం తక్కువ రేట్ తో బాగా మెయింటైన్ చేయొచ్చు। ఇది పచ్చకర్పూరం అండి। నెక్స్ట్ వాటర్ మెలన్ సీడ్స్। ఇవన్నీ నేను ఎలాంటి స్టోర్ చేసుకున్నానంటే ఎప్పుడు రెగ్యులర్ గా వాడేటి కాకుండా, ఉప్పు కారం పసుపు లాంటివి కాకుండా, ఇవి తక్కువ శాతం వాడే వాటిని నేను అప్పుడప్పుడు వాడే వాటిని స్టోర్ చేసుకున్నా। ఇది వామ్ అండి। ఇది షాజీరా। స్పైసెస్ ఈజీగా బాగా స్టోర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటది। ఇది సొంట్ అండి। గసగసాలు చిన్న పిల్లలు ఉంటే బ్రేక్ అయితే అనుకునే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఈజీగా మెయింటైన్ చేయొచ్చండి। గ్లాస్ జార్లలో పెట్టుకోవడం మంచిది కదా। ఇది సోంపు, చెక్క, లవంగం, యాలకులు, జాజికాయ లాంటివి అందులో కలిపి పెట్టేసాను చూడండి, ఎంత క్యూట్ గా ఉన్నాయో। మరాఠీ ముగ్గ అవి కూడా। ఇవి మిరియాలు చూస్తున్నారు కదా, ఇంత ఈజీగా స్పైసెస్ కానీ మనకు నచ్చినవి అప్పుడప్పుడు వాడేటివి ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను। ఒకవేళ ఇన్ కేస్ పగిలినా కూడా మనం ఎక్కువ ఖర్చు పెట్టామే అనే బాధ కూడా ఉండదన్నమాట। నేను 300కి 3 సెట్స్ తెచ్చుకున్నానండి। ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఐడియా అన్నమాట। ఈ స్మాల్ క్వాంటిటీ స్పైసెస్ స్టోరేజ్ ఐడియా మీకు అందరికీ నచ్చిందా? ఒకవేళ యూస్ఫుల్ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి। చూడడానికే కాదు, చాలా క్యూట్గా అందంగా చూడటానికి కాకుండా యూస్ఫుల్గా ఉంటుంది। ఈ చిన్న ఐడియా మీతో షేర్ చేసుకోవాలనిపించితే ఆల్రెడీ తెలిసిన వాళ్ళు నవ్వుకోకుండా ఈ వీడియో చూడండి। ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి। థ్యాంక్ యూ।